अवतार मेहर बाबा की जय। मन प्रति वार चुने मेहर प्रभु चरित गत वार्वे संघटन एटे बाबा कराची ना बोबई वस्तार मुंबई वच्चिन तर्वात बाबा एं चेप्पारंटे नेनु कठिनमैनटुवंटि एकांतवासान्नि एकांतवासंलो उंडदल्चानु काबट्टि मीरंदरू कूडा मी मी गृहालकु वेळ्ळि कोन्नाळ्ळु मी वाळ्ळतो गडपंडि अनि चेप्पि वाळ्ळु वाळ्ळनि पंपिंचारु। बाबा दग्गर उंडेटटुवंटि शिष्युलु चाला मंदि बाबा आदेशानुसारं वाळ्ळ वाळ्ळ गृहालकु वेळ्ळिपोयारु। ఇంకా ఈ వారంలో ఉండేటటువంటి కథకు వెళ్తే ఘని ఉస్తాజీ రంజు వీళ్ళతోటి బాబా రైలులో లోనోవాలా బయలుదేరారు। లోనోవాలా మనం తరచు వింటూనే ఉంటాం, మహారాష్ట్రలో ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశం। బాబాతో సంబంధించినటువంటి కథ చాలా మట్టుకు లోనోవాలాలో జరుగుతుంది కూడా। ఈ ముంబై స్టేషన్లోకి వచ్చేటప్పటికి खनी अंटे बाबा एकांतवासा अवलंबितदलचुना अनेकला वीलू वेल्लिपयार मिगल तो बाबा लोनोवा प्रयाणमार मुंबई स्टेशन खनी तंत्री अदे ट्रैन एक्की आ स्टेशन उठा आबा चूस्ते बाबा याकांतवासा की भंगम कल बाबा एक्तारो आये सामचार अंतुटाजी రంజు ఏం చేశాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట మార్చి మాట్లాడుతూ వాళ్ళు ఆయన్ని వేరే భోగిలోకి ఎక్కేటట్లుగా ఆయన కాలక్షేపం చేస్తారు। ఈ రంజు తెలివిగా వేరే విషయాలు మాట్లాడుతూ అతన్ని వేరే భోగి ఎక్కిస్తాడు। వాళ్ళు ఎలాగోలాగా బాబాని అతను చూడకుండా చేస్తాడు। తర్వాత లోనవాలాలో కూడా స్థానికులకు అక్కడ ఉండేటటువంటి వారందరికీ కూడా బాబా యొక్క సమాచారాన్ని తెలియనివ్వకూడదు। కాబట్టి ఏం చేశారంటే బాబా ఉస్తాజీ దాని ముందు స్టేషన్లో దిగిపోతారు। దాని పేరు ఖండాల, ఖండాల అనే గ్రామం పేరు కూడా మనం వినే ఉంటాం। ఈ ఖండాల రైల్వే స్టేషన్లో దిగిపోతారు బాబా ఉస్తాజీ। ఘని రంజు ముందుకు వెళ్ళిపోయి లోనోవాలా వెళ్ళి లోనోవాలాలో ఉండేటటువంటి ఒక అబ్దుల్ తయాబ్ అనేటటువంటి బాబా శిష్యుడి యొక్క కారు తీసుకుని బాబా దగ్గరికి వస్తూ ఉంటారు। ఈ లోపల బాబా ఉస్తాజీ వీళ్ళు నడుచుకుంటూ ఎదురొస్తారు। బాబాని ఎక్కించుకొని ఆ కారు లోనోవాలా ప్రయాణం అవుతుంది। అక్కడ ఉండేటటువంటి ఒక బంగళాలో వాళ్ళు నివసిస్తారు। ఆ మధ్యలోనే ఒక డాక్టర్ కనిపిస్తాడు బాబాకి। అతన్ని పిలిచి బాబా ఏం చెప్తారంటే నేను ఇక్కడ ఉండేటటువంటి సమాచారం ఎవరికి తెలియజెప్పకూడదు అని చెప్పి గట్టిగా హెచ్చరిస్తారు। కాబట్టి ఏకాంతవాసానికి అనువైనటువంటి స్థలం కోసం బాబా వెతుకుతారు। అక్కడ ఆయనకి నచ్చినటువంటి ఒక ప్రదేశం దొరుకుతుంది। అప్పుడు బాబా ఏం చెప్పారంటే ఈ బంగ్లా కనుక నాకు ఒక రెండు నెలల పాటు ఉచితంగా ఇస్తే నేను ఇక్కడ ఉంటాను అని చెప్తారు। కానీ రంజు వీళ్ళందరూ కూడా ఎవరూ కూడా నన్ను కలవకూడదు, కేవలం ఉస్తాజీ మాత్రమే నా దగ్గర ఉండాలి। కాబట్టి ఈ అనువైనటువంటి ప్రదేశంలో ఉండేటటువంటి బంగ్లా కనుక నాకు ఇస్తే నేను ఇక్కడ ఏకాంతవాసానికి నాకు అనువుగా ఉంటుంది అని చెప్పారు। అంతే వెంటనే బాబా మళ్ళీ మనసు మార్చేసుకున్నారు। మనకి మొత్తం ప్రభు చరిత్రలో మొత్తం బాబా చరిత్ర వింటుంటే మనకి ఎన్నో సంఘటనలు జరుగుతున్నట్టు మనం గమనిస్తూనే ఉన్నాం। ఇన్నాళ్ళు మనం చదువుకునేటటువంటి కథలు కూడా ఎప్పుడూ కూడా బాబా ఒక చోట స్థిరంగా కానీ ఒక చోట స్థిరమైనటువంటి అభిప్రాయంలో కానీ ఇక్కడ ఉంటారంటారు, వెంటనే మరో నిమిషంలో మాట మారుస్తారు, ఈ ప్రదేశం నాకు నచ్చలేదంటారు, ఎంత చలిలో కూడా బయట ఆరు బయట నిలబడి ఇంగ్లండ్లో విపరీతమైనటువంటి చలి అటువంటి సమయంలో కూడా ఇంగ్లండ్లో ఉన్నప్పుడు వాళ్ళకి సత్రాలో ఉండేటటువంటి బాబా ఫోటో కావాలని చెప్పి వాళ్ళకి ఫోటో తీసుకుంటారట। ఆ తీసుకున్నప్పుడు విపరీతమైనటువంటి ఎముకలు కొరిగే చలిలో కూడా బాబా ఆ బయట అంటే తన ప్రేమికుల యొక్క ఆనందం కోసం ఆయన చలిని కూడా భరించారు। అలాంటి ఆయనకి ఇష్టమైతే ఏ పనైనా జరుగుతుంది, లేదా మరో నిమిషంలోనే ఆయన మనసు మార్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది।
తర్వాత బాబా ఘని అంటాడు, ఏమిటయ్యా ఈ పరిస్థితి, ఒక్క క్షణం కూడా నీ మనస్సు స్థిరంగా ఉండటం లేదు, ఎప్పుడు కూడా ఎప్పుడు ఏదో ఒక మార్పులు చేతులు జరుగుతూనే ఉంటున్నాయి, నీ ప్రణాళిక అనేది లేదా, ఒక ప్రణాళిక ఏర్పరచుకుని ఆ ప్రణాళిక ప్రకారం చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఘని అడిగి గట్టిగా అడుగుతాడు. అడిగినప్పుడు బాబా చెప్పారు, ఎటువంటి మార్పు లేనటువంటి నాకు ఈ మార్పులు చేయడం వల్లనే ఈ నేను ఎటువంటి మార్పు లేనివాడని అని అర్థమవుతుంది అందరికీను, కాబట్టి నేను ఇలా మారుస్తూనే ఉంటాను అని చెప్పి బాబా చెప్పడం జరుగుతుంది. ఇంతలోనే బాబా ఏం జరిగింది, అంతకుముందు బాబా ఈ బంగళాన్ని కనుక నాకు 2 నెలలు ఉచితంగా ఇస్తే ఇక్కడ ఏకాంతవాసానికి ఏకాంతవాసంలో ఉంటాను అని చెప్పి ఆ బంగళా కోసం అతడు తయాబ్ అనేటటువంటి అతడు ముంబై వెళ్ళి ఆ యజమానిని అడుగుతాడు, అయ్యా బాబాకి ఈ బంగళా కావాలని. అతడు, నేనే రావడం తరిస్తుంది, నేనే రావడం జరుగుతుంది కాబట్టి నేను ఇవ్వడం కుదరదు అని చెప్తాను. ఈ ఇది జరుగుతుంది వెనకాల నేపథ్యంలో, కానీ బాబా వెంటనే అక్కడి నుంచి మనసు వచ్చి నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారంటే ఆ కోయిన్సిడెన్స్ మనకి బాబాకి తెలుస్తుంది కానీ మనకి తర్వాత విషయం మనకి అర్థమవుతుంది అనమాట. అలాగా బాబా ప్రయాణం అయిపోతాడు, నేను ఇక్కడ ఉంటాను అని చెప్పి ఆ కారులో రైల్వే స్టేషన్కి వస్తారు. కారులో రైల్వే స్టేషన్కి వచ్చి ముందుగానే వచ్చేస్తారు, రైలు బయలుదేరడానికి చాలా ముందుగానే వస్తారు కాబట్టి నేను రైల్వే స్టేషన్లోకి వెళ్లకుండా కారులోనే ఉంటాను. ఆ కారు డ్రైవర్ ఏం చేస్తాడంటే బాబా తన వాళ్ళందరికీ కూడా చెప్పేస్తాడు, బాబా నా కారులో ఉన్నాడు అని. అందరూ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరూ కూడా బాబా చుట్టూ మూగుతారు. ఇంకా అక్కడి నుంచి ఆయన చిరాకు పడుతూ ఆయన రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోతారు. చాలామంది బాబాని సరిగ్గా చూడలేకపోతారు, ఎందుకంటే జనం గుంపులుగా ఉండడం వల్ల. ఆ రకంగా వాళ్ళు పూనా చేరుకున్నారు, అక్కడ బెహరంజీ బాబాని కలుసుకున్నారు. మర్నాడు ఉదయం ముస్తాజీ బెహరంజీలతో షోలాపూర్ వెళ్ళి రైలు ఎక్కారు. వీళ్ళు ఇద్దరు ఏం జరిగింది, ఘని రంజు కూడా బాబాతో ఉన్నారు రైల్వే స్టేషన్ వరకు. ఈ జనాలు గుంపులో బాబా చిరాకు పడ్డం, ఈ జనాలందరూ కూడా మూగడం, ఈ లోపల బాబా ఎటో వెళ్ళిపోయారు. ఈ ఘనీకి రంజుకి బాబా ఎటు వెళ్ళింది తెలియలేదు. కానీ బాబా వాళ్ళు పూనా చేరుకున్నారు, అక్కడ బెహరంజీని కలుసుకున్నారు. గుస్తాజీ బెహరంజీ మాత్రమే ఇప్పుడు బాబాతో ఉన్నారు. షోలాపూర్ రైలు ఎక్కారు. పూనాలో కూడా బాబా వచ్చినట్లు కానీ, బాబా అక్కడి నుంచి ప్రయాణమైపోయి వెళ్ళిపోయినట్లు కానీ పూనాలో ఉండేటటువంటి ప్రేమికులకు కూడా తెలియలేదు. తర్వాత 3వ తరగతి, అందులో మళ్ళీ 3వ తరగతిలో ప్రయాణం చేస్తున్నారు. ఎన్నోసార్లు మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది, ఎన్నోసార్లు బాబా ప్రయాణం చేసేటప్పుడు తన ఉనికిని తెలియకుండా ఉండేందుకు తను మారు వేషంలో ఉండడం కానీ, తనకు గుడ్డ కట్టుకోవడం కానీ, తన ఉనికిని తెలియకుండా చాలా ప్రయత్నాలు అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఆయన మళ్ళా 3వ తరగతి కిటకిటలాడేటటువంటి 3వ తరగతి ప్రయాణం చేస్తున్నారు. అందరూ కూడా చుట్టూ ఉన్నారు, అయినా బాబాని ఎవరు కూడా గమనించరు. కొంతమంది గమనించి తేలిపాటు చూడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. ఇక్కడ బెహరంజీ చాలా అలసటతోటి తనకి నిద్రపోతున్నట్లుగా కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి. బాబా చెప్తారా ఇంటికి నిద్ర వస్తుందా అని చెప్పి కొంతమందిని జరిపి అతను నిద్రపోయేటట్లుగా కొంచెం చోటు చేశారు. సరే అబ్బాయి నాకు నిద్రపోవడానికి అవకాశం బాబా ఇచ్చారని చెప్పి పడుకోగానే వెంటనే అతన్ని లేపి బాగా కుదిపి లేపుతారు. ఒక పక్కన కళ్ళు మూతలు పడిపోయి లేవలేనటువంటి పరిస్థితుల్లో కూడా బాగా కుదిపి లేపి, నీకు అసలు గుర్తుందా, నీకు అసలు సిగ్గుందా, నేను ఇలా కూర్చుని ఉంటే నువ్వు హాయిగా నిద్రపోగలవా, ఎలా నిద్రపోతున్నావు నువ్వు, ఎలా వస్తుంది నీకు నిద్ర అని చెప్పి అతన్ని బాగా కుదిపి మొత్తానికి నిద్ర చెడగొట్టేంత వరకు ఆయన తిరుగుతూనే ఉన్నారు. తీరా హాయిగా ఆయన అతను లేచిపోతాడు, అతని కోపం కూడా వస్తుంది, నిద్ర అప్పటి మాయమైపోతుంది, లోపల బాబా తిట్టు ఆపేస్తారు. అర్ధరాత్రికి బాబా బెహరంజీ ముస్తాజీ వీళ్ళ ముగ్గురే ఉన్నారు, రంజు ఖని కూడా బాబా దగ్గర లేరు. ఎందుకు అంటే ఈ ఏకాంతవాసంలో వాళ్ళిద్దరు కూడా నన్ను చూడకూడదు అని చెప్తారు. ఈ షోలాపూర్ చేరుకున్నారు, వింత వింత దుస్తుల్లో ఉండి ఎలా పడితే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారని మనకు తెలుసు. అలాగా ఏదో కాంతిసీకుల్లాగా ఏమీ లేనటువంటి వాళ్ళలాగా ఏ చోటు ఒక చోట స్థిరంగా ఉండకుండా వాళ్ళందరూ కూడా ప్రయాణం
ఉండేటటువంటి వీళ్ళందరినీ చూసి అక్కడ పోలీసు అధికారులు రైల్వే అధికారులు నాకు మీ టికెట్ చూపించండి అని చెప్పి వాళ్ళని అనుమానంతో చూస్తారు. మేము టికెట్ చూపించాం, గేట్ బయటకు వెళితేనే కదా టికెట్ చూపించాల్సి వస్తుంది, మేము టికెట్ చూపించాం అని చెప్పి వాళ్ళు తగాదాగా దిగుతారు. ఇంకా బాబా ఏం చెప్తారంటే ఎందుకు తగాదా పడ్డం, వదిలేసేయండి వాళ్ళని అని చెప్పి నాకు టాయిలెట్ వరకు రండి నా దగ్గర నాతోటి అని చెప్పి బాబా తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు. గత వారంలో ఈ మాట కూడా బాబా నాగేశ్వరరావు గారి దగ్గర విన్నాం. ఇక్కడ ఈ టాయిలెట్లు కేవలం ఫస్ట్ సెకండ్ క్లాస్ వాళ్ళకి మాత్రమే పరిమితం అయ్యాయి అని చెప్పడం, నేను పైన ఏముందో చూడమని చెప్పి బాబా వాళ్ళని చూపించడము, జెంటిల్మెన్ అని చెప్పి ఫర్ జెంటిల్మెన్ అని ఉంటుంది అని నేను జెంటిల్మెన్ని అని చెప్పడం వాళ్ళకి. అప్పుడు ఆ స్టేషన్ మాస్టర్కి బాబా యొక్క దివ్యత్వాన్ని కొంచెం అర్థం చేసుకోగలిగి ఆయన పట్ల మర్యాదగా ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత రైల్వే ప్లాట్ఫారం మీద పక్క పరచండి అని బాబా చెప్తారు. కానీ దుమ్ము ధూళితో నిండి ఉంటుంది, అదంతా శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తారు వీళ్ళు. ఈ లోపల స్టేషన్ మాస్టరు ఒకటి రెండు మొదటి తరగతి వాళ్ళు ప్రయాణం చేసేటటువంటి వెయిటింగ్ హాల్ దగ్గర బాబాను తీసుకువెళ్ళి అక్కడ ఒక బల్ల ఉంటే దాని మీద పడుకోమని చెప్తారు. కానీ బాబా కింద పడుకోవడానికి ఇష్టపడతారు. ఆ విధంగా వాళ్ళకి 3 గంటలకి చివరకు నిద్ర పడుతుంది. 5 గంటలకల్లా బాబా మళ్ళీ లేపడం వాళ్ళని, ఏంటి మనం అసలు 18 గంటలుగా మనం ఏమీ తినలేదు, ఏదైనా చూడండి ఏదైనా ఆకలిస్తుంది చూడండి అని చెప్పడం. ఆ తర్వాత వాళ్ళు అక్కడంతా వెతికి ఒక చిన్న టీ కొట్టు కనిపిస్తుంది. అక్కడ వాళ్ళందరూ కూడా నెమ్మదిగా వెళ్ళి అక్కడ టీ బ్రెడ్ తినడం జరుగుతుంది. కానీ బాబా మాత్రం అక్కడ ఏమీ ముట్టుకోలేదు. అక్కడంతా కూడా ఈగలు దోమలతోటి కానీ కొంచెం చిరాకైనటువంటి ప్రదేశం, అపరిశుభ్రంగా ఉంటుంది. బాబా టీ తాగకుండా అలాగే ఉండిపోతారు, వాళ్ళు మాత్రం టీ తాగి బయటకు వస్తారు. తర్వాత ఒక టాంగా అంటే గుర్రపండిని అద్దెకి తీసుకుని షోలాపూర్ పట్టణంలో వీళ్ళందరూ కూడా ముఖ్యమైనటువంటి ప్రదేశాలు చూసి వస్తారు. అక్కడ ఉస్తాజీ బెహరంజీల కోసం ఒక అన్నం పప్పు వండమని చెప్పి ఒక సేవకుడిని ఆనందిస్తారు బాబా. ఈ బెహరంజీ మాత్రం బాబా కోసం పాలు కోసం పెడతాడు. ఆ పట్టణంలో అమ్మకానికి ఎక్కడ పాలు దొరకవు, ఎందుకంటే ఇదివరకు మనకి గుర్తుండే ఉంటుంది, ఇప్పుడంటే ఎప్పుడు పడితే అప్పుడు మనకు పాలు లభిస్తున్నాయి. కానీ అప్పుడు రోజుల్లో గేదె పొద్దున్నే పిండికి వాళ్ళు అమ్మడం, ఆ తర్వాత అయిపోతాయి, మళ్ళీ సాయంత్రం వరకు మనకు పాలు దొరికేవి కావు. ఆ విధంగా మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం పాలు కోసం వెళ్ళినటువంటి బెహరంజీకి ఎక్కడ పాలు దొరకవు. చివరకు ఆ సమయంలో పాలు దొరకమని చెప్పినా కూడా అతను ప్రయత్నిస్తాడు. చివరకు మధ్యాహ్నం 3 ఒక వ్యక్తి కనపడి నేను పంపిస్తాను పాలని అని చెప్పి అతడు గిన్నె తీసుకుంటాడు బెహరంజీ దగ్గర. బాబా దగ్గరికి ఒట్టి చేతులతో వచ్చినటువంటి బెహరంజీని చూసి బాబా చాలా చిరాకు పడతాడు. నేను 3 గంటలలోపు పాలు తీసుకురాకపోతే నేను 36 గంటల సేపు నేను ఏది ముట్టను, ఆహారం ముట్టకుండా నిరాహారంగా ఉంటాను అని చెప్పి బాబా హెచ్చరిస్తాడు. ఇంకా బెహరంజీ తిరిగి వెళ్ళి ఆ పాలవాడిని కమ్ముకుని 3 లోపల తెమ్మని చెప్పి అతన్ని ప్రాధేయపడతాడు. ఎక్కువ డబ్బులు కూడా ఇస్తాను అని చెప్పడంతో అతడు గేది బయటకు వెళ్ళింది, నేను దాన్ని తీసుకురావడానికి తన కొడుకుని పంపించి ఆ పాలు పితికి 3 లోపల ఎలాగైతేనే 3 లోపల బాబాకి పాలు చేరతాయి. ఆ పాలు రాగానే అమ్మయ్య అనుకుంటాడు బెహరంజీ. ఆ పాలు ఇంతకీ బాబా ఆకలి వేసి కానీ తర్వాత తనకి తాగాలని ఉండి కానీ పాలని అడగలేదు. కానీ అది అలా ఆయన ప్లాన్లో అదొక భాగం. తెచ్చినటువంటి పాలను బాబా కొంచెం తాగి మాత్రమే వదిలేస్తారు. మిగిలినటువంటి బాబా ఏం చెప్తారంటే ఈ రోజు నుంచి కేవలం నేను పాలు కానీ పళ్ళరసం కానీ టీ కానీ 34 గంటలకు ఒక్కసారి మాత్రమే తీసుకుంటాను, అంటే మొత్తం అంతా కూడా ఉపవాసమే. 34 గంటలకు ఒకసారి అంటే రోజున్నర దగ్గర సార్, 2 రోజులకు ఒకసారి, రోజున్నర ఒకసారి మాత్రమే పాలు కానీ పళ్ళరసం కానీ టీ కానీ తీసుకుంటాను అని చెప్తారు. ఆ తర్వాత రైల్వే స్టేషన్కి వస్తారు. అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా షోలాపూర్లో ఉన్నారు. షోలాపూర్ నుంచి అహ్మద్నగర్ వెళ్ళడానికి
రైల్వే స్టేషన్కి వస్తారు. అక్కడ మళ్ళీ అహ్మద్నగర్లో ఉంటారు. అపోల్నర్ అనేటువంటి స్టేషన్ ఉంటుంది, అక్కడికి టికెట్ తీసుకుంటారు. వీళ్ళందరూ కూడా రైల్లో రాత్రి షోలాపూర్లో బయలుదేరి తెల్లవారుజాము 4 గంటలకు దోండు స్టేషన్ చేరుతారు. దోండు స్టేషన్లో మన్మాడ ఎక్కే మన్మాడ వెళ్ళే రైలు ఎక్కుతారు. 2 రోజులు బట్టి వాళ్ళకి ఎవ్వరికీ నిద్ర లేదు. వాళ్ళు సామాన్లన్నీ సర్దుకుని బోగీలు అమ్మయ్య కూర్చుందాము అనుకునే సమయంలో రైల్వే టికెట్ కలెక్టర్ వచ్చి, ఇక్కడ మీరు కూర్చోడానికి వీల్లేదు, ఇది సైనికుల కోసం ఏర్పాటు చేయనటువంటి భోగి కాబట్టి మీరందరూ కూడా వేరే భోగిలోకి మారమని చెప్తారు. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి బాబా సామాన్లు అన్నీ వేరే భోగిలోకి మార్చడం జరుగుతుంది. ఇలా మారుస్తూ ఉండగానే మధ్యలో రైలు కదిలిపోతుంది. మళ్ళీ ఇంకొక స్టేషన్ వచ్చే వరకు వెయిట్ చేయడము, ఆ తర్వాత మళ్ళీ ఈ సామాన్లన్నీ కూడా వాళ్ళ భోగిలో మార్చుకుని అప్పుడు కూర్చుంటారు. ఈ లోపల అకోల్నర్ అనేటువంటి రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది, దిగిపోతారు. బెహ్రంజీ అహ్మద్ నగర్కి వెళ్తాడు. వెళ్ళి రుస్తుంకి మాత్రమే, అక్కడ నాకు తెలుసు రుస్తుం ఆది ఆదికేరాని వీళ్ళందరూ కూడా అహ్మద్ నగర్లో ఉంటారు. అక్కడికి వెళ్ళి రుస్తుంకి మాత్రమే బాబా ఉన్నటువంటి సంగతి, ఆ పరిసరాల్లో బాబా ఉండేటటువంటి సంగతి అతనికి మాత్రమే చెప్తాడు. అది కూడా బాబా ఆదేశానుసారం. ఈ బాబా గుస్తాజీలు అకోల్నర్లో అనువైనటువంటి ఏకాంతవాసం చేయాలి కాబట్టి ఏకాంతవాసానికి అనువైనటువంటి ప్రదేశాన్ని వెతకడంలో సరిపోతుంది. వాళ్ళకి సరైనటువంటి ప్రదేశం కనపడలేదు. ఆ మధ్యాహ్నం అహ్మద్ నగర్ నుంచి బెహ్రంజీ రుస్తుంతో కలిసి వస్తాడు. రుస్తుం బాబా కోసం భోజనం కూడా తీసుకొస్తాడు. మళ్ళీ తిరిగి అనువైనటువంటి ఏకాంత ప్రదేశం కోసం ప్రయత్నిస్తారు. ఒక వ్యక్తి ఇవ్వడానికి, అద్దెకి ఇవ్వడానికి, ఒక స్థలాన్ని అద్దెకి ఇవ్వడానికి అంగీకరిస్తాడు. అక్కడ ఉట్టి స్థలం కాబట్టి అక్కడ టెంట్ వేసుకుని బాబా ఉందామని చెప్పి రుస్తుంని టెంట్ తీసుకురమ్మని చెప్పి చెప్తారు. బాబా రుస్తుం ఆ టెంట్ తీసుకొచ్చే లోపల బాబా ఆ రోజు రాత్రి ఆ అకోల్నర్ రైల్వే స్టేషన్లోనే గడుపుతారు. బెహ్రంజీ ఉస్తాజీలు వెంట ఉన్నటువంటి బెహ్రంజీ ఉస్తాజీలు ఆ రోజు బాబాకు కాపలా ఉంటారు. మర్నాడు రుస్తుం తనతో పాటు టెంట్ తీసుకొస్తూ భోజనం కూడా తీసుకొస్తాడు. బయట టెంట్ వేసినా కూడా బయట చలిగా ఉంది, కానీ బాబా టెంట్ లోపల ఉండకుండా బయట కూర్చుందాము అని చెప్తారు. ఆ చలిలో బయటే గడుపుతారు. అక్కడ ఒక చలి మంటను వేసుకుని వాళ్ళందరూ కూడా చలి కాచుకుంటారు. మళ్ళీ వెంటనే బాబా నాకు ఇక్కడ నచ్చలేదు, మెహ్రాబాద్ తిరిగి వెళ్ళిపోదామంటారు. తర్వాత సాయంత్రానికల్లా ఆ రోజు సాయంత్రానికల్లా టెంట్ అవన్నీ ఎత్తేయడం, తర్వాత మళ్ళీ తిరిగి అహ్మద్నగర్ చేరుకోవడం జరుగుతుంది. వీళ్ళందరితో కలిసి బాబా ఎలా ప్రయాణించారో తెలుసా? వీళ్ళందరితో కలిసి ఆ అహ్మద్నగర్ నుంచి మెహ్రాబాద్ వరకు రైల్వే స్టేషన్, రైల్వే లైన్ ఉంది కదండి, ఆ రైల్వే లైన్ మీద నడుచుకుంటూ వచ్చారట మెహ్రాబాద్. ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నా కూడా ఏమాత్రము అలసట కనిపించకుండా సరదాగా చాలా చలాకీగా బాబా నడుస్తూ మెహ్రాబాద్ వచ్చారట. మళ్ళీ మెహ్రాబాద్ వచ్చి పోస్టాఫీస్ భవనం వెళ్ళ కోసం రెడీగా ఉంది. 6 మైళ్ళ దూరంలో ఉండేటటువంటి మెహ్రాబాద్కి వచ్చి అక్కడ పోస్టాఫీస్ భవనంలో బయట ఆరు బయట పరుపులు వేసుకుని పడుకుంటారు. మా వెనకాతలే గుస్తాజీ ఎద్దుబండిలో సామాను తీసుకొస్తాడు. ఆరంగం గ్రామ ప్రజలకు బాబా ఉనికి తెలియదు, ఎందుకంటే ఏకాంతవాసం కాబట్టి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు వీళ్ళందరూ కూడా. ఆ రోజు చాలా విపరీతమైనటువంటి వర్షం వస్తుంది. అదే అకోల్నర్ అనేటువంటి ఆ ఊర్లో కనుక టెంట్లో ఉండేటట్టయితే ఆ టెంట్ పూర్తిగా నాశనమైపోవడమే కాకుండా వీళ్ళకి నిలువ నీడ లేకుండా అయ్యేది. ఆ రోజు రాత్రి వీళ్ళు అహ్మద్ నగర్ రావడం వల్ల వాళ్ళకి ఆ బాధ తప్పింది. తర్వాత ఈ పావుజీ ఏం రాస్తారంటే, ఆ రోజు వాన చూసి మెహ్రాబాద్కి బాబా 6 నెలల తర్వాత వచ్చినటువంటి సందర్భంగా ప్రకృతి అంతా కూడా పులకరించి ఆనందంతో వర్షం కురిసిందా అన్నట్లుగా ఉందట ఆ వర్షాన్ని చూస్తే. మెహర్ బాబా ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ, ఎక్కడ ప్రయాణించినప్పటికీ, ఏ కారణం అయినా కూడా
ఆంతరికమైనటువంటి విశ్వ కార్యక్రమాల కోసమే వెళ్ళేవారు అని చెప్పి ప్రతి క్షణము ఈ ప్రభుచిత్తం చదివేటటువంటి ప్రతి పేజీలో కూడా మనకి ఇది అవగతం అవుతూనే ఉంటుంది. బాబా ఎప్పుడు చూసినా అంటే ప్రతి క్షణము కూడా ఉపవాసం ఉన్నా ఏకాంతవాసం ఉన్నా మస్తుల్ని కలిసినా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా బాబా విశ్వ కార్యక్రమాన్ని మాత్రం ఆపలేదు కూడా. ఈ విశ్వ మానవ కార్యక్రమం కోసమే ఆయన ప్రతి క్షణం కూడా ఖర్చు పెట్టారు అని చెప్పి మనకు తెలుస్తుంది. అంతే తప్ప అంతేకాని ఒక ప్రదేశంలో అవసరానికి మించి కూడా ఎక్కడా ఎప్పుడూ ఉండలేదు బాబా. ప్రదేశం సుఖవంతంగా ఉన్నప్పటికీ కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఎన్నో కష్టాలకు ఓర్చుకోవాల్సి వచ్చినప్పటికీ కూడా పని అయిపోయే వరకు అన్ని కష్టాలను ఓర్చుకోవడము, పని అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వెంటనే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా మనం ఇదంతా గమనిస్తున్నాం. ఏదో ఒక సాకుతో ఆ ప్రదేశాన్ని తక్షణమే వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవారు. చెట్టు కిందైనా సరే అంత ఆనందంగానూ ఉండేవారు, ఒక పెద్ద బంగళాలో కూడా అంత ఆనందంగానూ ఉండేవారు. కాబట్టి ఏ ప్రాంతానికి ప్రయాణించినా ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అదే విశ్వ మానవ కార్యక్రమంలో ఎప్పుడు కూడా ఆయన మునిగి ఉండేవారు. కాబట్టి బాబుజీ ఏం రాస్తారంటే ఆయన యొక్క ప్రతి కదలికకు ఒక ధ్యేయం ఉంది, ఒక లక్ష్యం ఉంది. బాబా ఏదో ఒక తన ప్రత్యేకమైనటువంటి విశ్వ మానవ కార్యక్రమం నిమిత్తం ప్రయాణిస్తున్నారని మండలి వారికి మాత్రమే తెలుసు. ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అనేది తెలియదు, ఏం చేస్తున్నారనేది తెలియదు. కానీ బాబా చేసేది విశ్వ మానవ కార్యక్రమం అని చెప్పి మాత్రమే మండలి వారికి తెలుసు. ఇదంతా కూడా యావత్ ప్రపంచం అంతా కూడా దానివల్ల ప్రభావితం అవుతుంది. అది ఆంతరంగికంగా అంటే కొంతమందికి మాత్రమే తెలుసు, బాబాతో ఆంతరంగికమైనటువంటి ఆ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఆ విషయం తెలుస్తుంది. అలా ఆ విధంగా బాబా మెహ్రాబాద్ వచ్చారు, ఏకాంతవాసాన్ని చేస్తున్నారు. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఈ బెహరంజీ తెల్లవారుజామునే పాలు తీసుకోవడానికి ఆరంగం గ్రామం పెడతాడు. అక్కడ ఒక వ్యక్తి తెలుసున్నటువంటి వ్యక్తి గమనించి బెహరంజీని కొంచెం తేలిపాలు చూస్తాడు ఆశ్చర్యంగా, అరే వచ్చేసారేమిటి అన్నట్లుగా. కానీ అతడు బెహరంజీ చాలా జాగ్రత్త పడుతూ నేను ఒక్కడిని మాత్రమే వచ్చాను, ఎవ్వరు రాలేదు, నేను కూడా ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను అని చెప్పి బాబా యొక్క ఏకాంతవాసాన్ని చాలా జాగ్రత్తగా ఆయన కూడా ఆయన యొక్క సహకారాన్ని అందిస్తూ పాలు వెంటనే తీసుకురావడము, తర్వాత తెల్లవారుజామున ఇంకా తెలతెలబారకుండానే నీళ్లు కుండలలో నింపడం ఇవన్నీ జరుగుతోంది. మెహ్రాబాద్ వచ్చినట్లు బాబా ఎవరికీ తెలియదు. పోస్ట్ ఆఫీస్ భవనంలోనే పగలంతా కూడా ఉండిపోవడం, బాబా రాత్రిళ్ళు మాత్రమే బయటికి అవసరం కోసం రావడము జరుగుతుంది. ఆ తర్వాత గుస్తాజీ బెహరంజీని పిలిచి పోస్ట్ ఆఫీస్ భవనంలోనే టెంట్ వేయమన్నారట. పోస్ట్ ఆఫీసు గట్టిగా ఉండేటటువంటి భవనం, రాతి కట్టడం, అటువంటి ఆ ప్రదేశంలో టెంట్ నాకు ఇక్కడ వెయ్యండి అని చెప్పారు. వాళ్ళు కష్టపడి రాతి గోడల్ని పగలగొట్టి ఆ టెంట్ వేయడం చాలా కష్టమైంది వాళ్ళకి. అయినా సరే ఇంకా ఏమిటి ఇంత ఆలస్యం అని చెప్పి బాబా వాళ్ళని తొందర పెట్టి మరీ టెంట్ వేయించుకున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఆయాసపడ్డారు, ఎందుకంటే రాతి గోడల్ని కొట్టి ఈ టెంట్ వేయడం వాళ్ళకి చాలా శ్రమ పడ్డారు. ఆ విధంగా వాళ్ళు మొత్తానికి పని పూర్తి చేశారు. వెంటనే బాబా లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుని ఆ టెంట్లో ఉండిపోయారు. వీళ్ళందరూ కూడా గుస్తాజీ బెహరంజీ బాబా ఎప్పుడైతే ఉపవాస దీక్షతో పాటే వీళ్ళు కూడా ఒక పూట మాత్రమే భోజనం చేస్తున్నారు. 24 గంటలకు ఒకసారి మాత్రమే వాళ్ళు అన్నం పప్పు మాత్రమే తింటూ కాలం గడపసాగారు. మర్నాడు ఆది వస్తాడు. ఇక్కడ బాబా గురించి తెలిసినటువంటి వ్యక్తుల్లో రుస్తుం ఆది మాత్రమే వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆది కూడా ఆది వస్తాడు. ఆది వస్తూ బెన్న తీసుకువస్తాడు. తర్వాత రుస్తుం కూడా బెహరంజీ గుస్తాజీల కోసం భోజనం పట్టుకొస్తారు. ఆ విధంగా బెహరంజీ గుస్తాజీలకి వండుకోవడం బాధ తప్పింది. వాళ్ళందరూ కూడా ఏకాంత బాబాతో పాటు ఏకాంతవాసాన్ని అవలంబిస్తున్నారు. బాబా 24 గంటలకు ఒకసారి మాత్రమే పంచరసం టీ తాగుతూ ఉపవాసాన్ని కొనసాగిస్తున్నారు. 1923 సంవత్సరం గురించి మనం చెప్పుకుంటున్నాం. దాని ఆఖరు నెల అయినటువంటి డిసెంబర్ నెలలో బాబా
మెహర్ బాబా రెండు రోజుల కోసం పూనా వెళ్ళడం జరిగింది. అంతకుముందు ఉండే విధంగానే కస్బాపేటలో ఉండేటటువంటి సదాశివ పటేల్ ఇంట్లో బాబా బస చేస్తారు. చాలా ఆనందంగా ఉంటారు ఆ సమయంలో. ఆ సమయంలో బాబా బహిరంగ దర్శనం కూడా ఇస్తారు. ఆ చాలామంది బాబా దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అందులో ఒక ఆయన ఆంగ్లో ఇండియన్, అతడు బాబా దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి. అతడు క్రైస్తవ మతస్థుడైనప్పటికీ కూడా బాబా దర్శనంతో పులకించి అతడు బాబా క్రీస్తే వచ్చాడు మళ్ళీ అని చెప్పి అతడు అర్థమైంది. అతడి నేను నిన్ను క్రీస్తుగా నమ్ముతున్నాను బాబా, నేను నీతోనే ఉండిపోతాను, నేను నీతోనే ఉండిపోవాలని కోరుకుంటున్నాను అని చెప్పి బాబాని ప్రార్థిస్తాడు. సరైనటువంటి సమయం ఆసన్నమైనప్పుడు నేనే నిన్ను పిలుస్తాను, కాబట్టి అప్పటిదాకా పూనా నగరంలో ఉండమని చెప్పి బాబా ఆదేశిస్తాడు. ఆ విధంగా బాబా ఏకాంతవాసం కొనసాగుతోంది. ఆరంగాను గ్రామ ప్రజలకు కానీ పూనా నగర వాసులకు కానీ బాబా ఎక్కడ ఉంటున్నారనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఏకాంతవాసంతో పాటు ఉపవాసం కూడా కొనసాగిస్తున్నారు. కొన్నిసార్లు ఈ ఉపవాసంలోనే బాబా 24 గంటలకు ఒకసారి ఒక ద్రవ పదార్థం తీసుకోవడం కానీ, లేకపోతే 34 గంటలకు ఒకసారి ద్రవ పదార్థం తీసుకోవడం కానీ, అలాగే కొన్నిసార్లు 40 గంటలకు ఒకసారి మాత్రమే ఆ విధంగా బాబా ఏదో ఒక ద్రవ పదార్థాన్ని తీసుకోవడం జరుగుతుంది. కఠినమైనటువంటి ఉపవాస దీక్ష, కఠినమైనటువంటి ఏకాంతవాసం కూడా కొనసాగిస్తున్నారు. తర్వాత December 31 బాబా మెహ్రాబాద్ నుంచి ముస్తాజీ బెహరంజీలతో కలిసి ముంబై చేరుకున్నారు. ఘని రంచోల్ని లోనోవాలా రైల్వే స్టేషన్కి రమ్మని చెప్పారు. అంతకుముందు చెప్పారు ఘని రంజోల్ని నన్ను చూడడానికి వీల్లేదు అని చెప్పి చెప్పారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి లోనోవాలా స్టేషన్కి రమ్మని చెప్పి ఆయనే బాబా ఉత్తరం రాశారు వాళ్ళకి. ఆ కఠినమైనటువంటి ఏకాంతవాసం, కఠినమైనటువంటి ఉపవాస దీక్షతో బాబా చాలా చిక్కిపోవడం, చాలా అలసటగా నీరసంగా కనిపిస్తున్నారు, బాగా చిక్కి శల్యమైపోయారు అని చెప్పి కనిపిస్తున్నారు అందరికీ కూడా. భౌతికంగా చాలా నిస్సత్తువుగా ఉన్నారు. బాబా చెప్తారు ఇలా ఈ లేఖ రాస్తుంటే నా చేతులు వణుకుతున్నాయి సుమా అని చెప్పి రాస్తారు వాళ్ళకి, ఘని రంజులకి. వాళ్ళిద్దరూ చాలా భయపడతారు, అయ్యో బాబా ఇటువంటి పరిస్థితి లో ఉన్నారేమిటి అని చెప్పి వాళ్ళు వెంటనే లోనోవాలా స్టేషన్కి వచ్చి వేడి కోకుని తీసుకొచ్చారట. కోకోని తీసుకొచ్చారట, పాలల్లో కలిపినటువంటి కోకోని. ఆ బాబా వెంటనే దాన్ని తాగడం జరిగింది. ఆరోగ్యం క్షీణించి రక్తహీనంగా కనపడుతున్నారు బాబా. కానీ ఎంతో ఆనందంగా, ఎంతో హుషారుగా వాళ్ళు హరీరం చొల్లి పలకరించారు. బాబా అనుమతి తీసుకుని వాళ్ళిద్దరూ కూడా ఖండాల రైల్వే స్టేషన్ వరకు బాబాతో ప్రయాణించారు. బాబా ముంబైలో కూడా ఏకాంతవాసాన్ని కొనసాగిస్తున్నారు. బాబా ఆదేశానుసారం వజీద్దార్, మనకి గుర్తుండే ఉంటుంది, ఇంతకుముందు ముంబైలో ఉన్నప్పుడు గురుగృహ మనకు గుర్తుండే ఉంటుంది, ఆ సమయంలో అక్కడి నుంచి వదిలేసి వజీఫ్దారు ఉండేటటువంటి ప్రాంతంలో బాబా కొన్నాళ్ళు ఉండడం జరుగుతుంది. అక్కడ బరుజా బొమ్మన భవనం అని చెప్పి ఇతడు ఒక బాబా కోసం ఒక భవనాన్ని అద్దెకి తీసుకుంటాడు. దాంట్లో బాబా ఏకాంతవాసాన్ని కొనసాగిస్తున్నారు. January 1 అంటే 1924 వచ్చేసాం. January 1 నుండి కేవలం షర్బత్తు తీసుకుని మాత్రమే ఉపవాస సమయాన్ని 40 గంటల నుంచి 24 గంటలకు తగ్గించారు. అంటే షర్బత్తు 24 గంటలకు ఒకసారి ఒక గ్లాసు షర్బత్ మాత్రమే తీసుకుంటూ ఉపవాసాన్ని కొనసాగిస్తున్నారు. ఆ సమయంలో మెహ్రా సాకోరిలో ఉంటుంది. బాబా సాకోరిలో ఉండేటటువంటి మెహ్రా తర్వాత పురుషుడిని కలిసి ఇద్దరిని తీసుకుని ముంబై రమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తారు. అక్కడ వీళ్ళందరూ కూడా ఇరానీ మ్యాషన్ అనేటువంటి భవనంలో వాళ్ళు ఉంటారు. వాళ్లతో కలిసి గుల్మాయి కూడా ఉంటుంది, దౌలత్ బాయ్ కూడా ఉంటుంది. బాబాని చూడడానికి ప్రతిరోజు వాళ్ళు బాబా దర్శనం కోసం
కోసం భరూచ భవనానికి రావడం జరుగుతుంది. బాబా కూడా అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండేవారు. ఒకసారి బాబా విన్నప్పుడు కుర్షిత్ని ఇష్టమైనటువంటి పాటను పాడమని చెప్తారు. ఆమె కృష్ణుడి మీద ఒక గీతాన్ని ఆలపిస్తుంది. మెహ్రా మాత్రం చాలా సిగ్గుపడుతుంది. గుస్తాజీని పాడమంటే గుస్తాజీ ఏం పాడాడంటే, ఓ భగవంతుడా నా మాటలు విను అనే అర్థాన్ని వచ్చేటట్టుగా ఒక పాటను పాడతాడు. ఒకరోజు అక్కడే ఉంటారు బా, ముంబైలోని నావల్ తలాతి మనకు గుర్తుండే ఉంటుంది. ముంబైలో చౌపట్టి అనేటటువంటి బీచ్ పెడతారు నావల్ తలాతీతో కలిసి. ఆ సముద్రపు తీరాన ఒక వ్యక్తి వీళ్ళిద్దరు కూడా ఆ బీచ్కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి వీళ్ళకి కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే సముద్ర తీరంలో ఒంటరిగా చాలా విచారంగా కనిపిస్తాడు వీళ్ళకి. ఆ వ్యక్తి మీద బాబా దృష్టి పడుతుంది. బాబా నావల్ని ఎలాగైనా సరే అతడు ఎవరు కనుక్కో అని చెప్పి ఆజ్ఞాపిస్తారు. అతడు ఏంటి ఇంతమంది వస్తున్నారు బీచ్కి, పోలంతమంది వస్తారు, వాళ్ళందరి గురించి అడగడం మనసు, అక్కడొక్కడి గురించే మనకు ఎందుకు, ఎంతోమంది వస్తారు ఎంతోమంది వెళ్ళిపోతారు, నువ్వు అడగమంటే అడుగుతారే బాబా అని చెప్పి అంటాడు నావల్ తలాతి. సరే బాబా ఏం చేస్తారంటే, సరే ఇద్దరు కలిసి అతని దగ్గరికి వెళ్ళి ఏమిటి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు, నీ పేరేమిటి, ఏం ఆలోచిస్తావు అని చెప్పి అడిగినప్పుడు అతడు కొంచెం చిరాగ్గా, ఏమిటి నాతో పని ఏమిటి, మీకు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని కొంచెం కఠినంగా మాట్లాడతాడు. అతడు మొహం తిప్పి ఇటు మాట్లాడేటప్పుడు అతడు నావల్ తలాతి యొక్క స్నేహితుడని చెప్పి వీళ్ళిద్దరు గమనిస్తారు. బాబా నవ్వుతూ మాకేం అక్కర్లేదు అని చెప్తే అతడు ఏమంటాడంటే, అయితే నా ఏకాంతవాసాన్ని ఎందుకు భంగపరుస్తున్నారు, నేను ఏదో ఒకవైపు తిరిగి నేను నాలో నేను ఏదో విచారంగానో ఏదో విధంగా ఉన్నాను కదా, నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు బాబా ఏం చెప్తారంటే, కేవలం దివ్యానందం మహదానందంతో నిండి ఉండేలా నీ జీవితం ముందు జరగబోతోంది అని చెప్తాడు. అతడు ఆశ్చర్యపోతాడు, ఏమిటి మహదానందం ఏమిటి, నేను ఎంతో విచారంగా ఉన్నాను, అటువంటి పరిస్థితుల్లో నాకు మహదానందం కలగడం ఏమిటి అని చెప్పి అతడు ఆశ్చర్యపోతాడు. నేనంత అదృష్టవంతుణ్ణి కాదు, నేను ఆ ఆనందం నాకు అసలు దరిదాపుల్లో కూడా రాదు, నేను ఎంతో కష్టంలో ఉన్నాను, నా జీవితంలో సంతోషం అనేది లేదు, నా ఆనందం ఎప్పుడూ మటుమాయమైపోయింది నా జీవితంలోంచి, అటువంటప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి ఏమిటి ఆనందం గురించి మాట్లాడతావు అని చెప్పి అతడు కొంచెం బాధగా మాట్లాడతాడు. అప్పుడు బాబాయ్ ఏమంటారంటే, ఆనందం అని నువ్వు ఏది అనుకుంటున్నావో అది నిజంగా ఆనందం కాదు, ఈ భౌతిక ఆనందమైనటువంటి మనం నిజమనుకునేటటువంటి ఈ భౌతిక ఆనందం పటాపంచలై నిజమైనటువంటి ఆనందం నీకు ప్రాప్తించబోతోంది, ఆ నిజమైనటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు, కాబట్టి నువ్వు బాధపడనవసరం లేదు అని చెప్పి చెప్తారు బాబా. ఇదంతా మనకి గమనిస్తుంటే తను ఎవరు అని చెప్పి మనం తెలుసుకోవాలనే ఆసక్తి మనలో పెరుగుతోంది కదా. అది మనకి ఇంతవరకు బాబా శిష్యుల్లో అనేక మంది పేర్లు వింటున్నాము, ఇంతవరకు మనకి బాబా యొక్క ఆంతరంగిక మండలి ఎవరెవరో మనకు కొంచెం వాళ్ళ పేర్లతో పరిచయం ఏర్పడుతోంది. ఇక్కడ ఇతడు ఇంతవరకు ఇతడి పేరు మనం వెళ్ళలేదు. అతడు బాబా యొక్క మొట్టమొదటి సెక్రటరీ ఛాంజీ, దాదా ఛాంజీ అంటాం. ఇంతవరకు మనకి అతడి పేరు మండలిలో వినపడలేదు, ఎందుకంటే ఇప్పుడే బాబా అతడికి పరిచయం అయ్యింది. బాబా మాటలు విన్నటువంటి వ్యక్తి చాలా ఆశ్చర్యపోతాడు, ఏమిటి ఎవరి వ్యక్తి, నా మనసులో ఉండేటటువంటి విషయాన్ని అతడు ఎందుకు ఎలా తెలుసుకుంటున్నాడు అని చెప్పి బాబా వైపు పట్టి చూడటం జరుగుతుంది. అయితే ఇంతకీ మీరెవరు అని అడుగుతాడు. బాబా కేవలం చిరునవ్వు మాత్రమే చిందిస్తారు. ఆ చిరునవ్వు అతడి జీవితాన్నే మలుపు తిప్పినటువంటి ఆ చిరునవ్వుది. ఎంతోమంది మనకి ఆత్మహత్య చేసుకునేటటువంటి ఆ సమయంలో చిట్ట చివరి ఇంకొక క్షణం ఉంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటటువంటి ఎంతోమందిని బాబా ఆ క్షణంలో బాబా వాళ్ళని రక్షించడమే కాకుండా తన మండలి వాళ్ళుగా చేసుకోవడము, వాళ్ళ యొక్క జీవితాన్ని ఒక పెద్ద మలుపు తిప్పడం, ఆధ్యాత్మిక అంతవరకు వాళ్ళు భౌతికమైనటువంటి విషయాల్లో మునిగిపోయి వాళ్ళందరూ కూడా ఏదైతే ఆనందం అనుకుంటున్నారో ఆ ఆనందాన్ని నుంచి దూరమై విచారంతో మునిగిపోయి ఆత్మహత్య చేసుకునేటటువంటి సందర్భంలో బాబా
అవతార పురుషుడైనటువంటి ఆ మెహర్బాబావు రావడం, వాళ్ళ దగ్గర వాళ్ళ జీవితాల్లో పెద్ద మలుపు తిప్పడం మనకి అనేక సందర్భాల్లో మనం తెలుసుకున్నాం. అలాగే ఇతడి విషయంలో కూడా జరిగింది. అతడే దాదా చాంజీ. బాబా కేసు చూస్తుంటే అతడి బాధ పటాపంచలేనట్లుగా అనిపించింది. బాబా యొక్క చిరునామా చూడగానే అతడు ఎక్కడుంటారు బాబా అనగానే నావల తర్వాతే బాబా అడ్రస్ ఇస్తారు. అడ్రస్ ఇచ్చినప్పుడు ఆ అడ్రస్ చూడగానే అతడిలో ఉండేటటువంటి విచారం సగం మాయం పటుమాయం అయిపోయిందట. ఏదో ఒక వేదన కలిగిపోయి ఏదో ఒక చిన్న చిరు ఆశ ఉదయించినట్లుగా అనిపించిందట. కాబట్టి బాబా మళ్ళీ చెప్తారు ఏమనంటే, నా సినిమాలో నువ్వు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర వెయ్యాలి అనగానే నాకు సినిమా హాల్ ఉంది బాబా అంటారు అంటాడు అతను. అంటే బాబా నవ్వి, నువ్వు అనుకునేటటువంటి సినిమా కాదు ఇది, నేను మాట్లాడుతున్నది జగన్నాటకం గురించి, విశ్వాత్మకమైనటువంటి చలనచిత్రం గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ చలనచిత్రంలో నువ్వు ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి, ఆ అదృష్టం నీకోసం పొంచి ఉంది కాబట్టి నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు అని చెప్తారు. అది నా మాటల యొక్క ఉద్దేశం, అంతేకాని మామూలు సినిమా గురించి కాదు అని చెప్పి. తర్వాత ఇంతకీ ఈ వ్యక్తి దాదా చాంజీ అని తెలుసుకున్నాము. అతడు కొంచెం కొద్దిసేపట్లో సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకునేటటువంటి దురదృష్టమైనటువంటి సంఘటన, దురదృష్టమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఉంటాడు. ఇంతకీ అతడి కథ ఏమిటి అంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్య అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అతడు ఆ భార్యని అమితంగా ప్రేమిస్తాడు, ఆమె కోసం ఏదైనా త్యజించడానికి సిద్ధపడతాడు, ఆమె కోసం ఏది తెమ్మన్నా ఏది కావాల్సిన వెంటనే క్షణాల్లో అతడు ఏర్పాటు చేసేవాడు. ఆ భార్య వెళ్ళిపోవడంతో చాలా విచారంతో ఇంకా ప్రపంచంలో ఇంకా నేను ఎందుకు బతకాలి, నేను ప్రేమించినటువంటి భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా, ఎందుకు నాకు ఏముంది నాకు ఈ బతకడానికి ప్రపంచంలో అనేటటువంటి ఆ దుఃఖ సముద్రంలో మునిగిపోయినటువంటి ఆ వ్యక్తికి దయాసాగరుడైనటువంటి తన ఆ సాగరంలో ప్రేమ సాగరంలో మునిగేటట్లుగా బాబా దర్శనమివ్వడము, అసలు నిజమైనటువంటి ఆనందం ఏమిటో అతడికి ముందు ముందు తెలుసుకునేటటువంటి అవకాశాన్ని బాబా ఇవ్వడం జరుగుతుంది. రోజు ఎంతోమంది ఆత్మహత్యకు పాల్పడుతూ ఉంటారు, ఎంతోమంది దురదృష్టవంతులు ఉంటారు, కానీ అవతార పురుషుడైనటువంటి ఆ బాబా యొక్క విశ్వ కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు ఆయన ఎంచుకున్నటువంటి వాళ్ళను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడటమే కాకుండా బాబా యొక్క తన కార్యక్రమంలో పాలు పంచుకునే భాగ్యాన్ని కూడా ప్రసాదించడం అనేక మంది గురించి మనం విన్నాం. బీచ్కి వ్యాహ్యాలకి రావడం ఏమిటి అంటే, సరదాగా బీచ్కి రావడం ఏమిటి, అక్కడ ఈ చాంజీ అనేటువంటి వ్యక్తి కనపడ్డం, ఈ చాంజీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పడానికే అవతార పురుషుడు అక్కడికి వెళ్ళినట్లుగా మనకి తర్వాత అర్థమవుతుంది. ఈ దాదా చాంజీ గురించి చెప్పాలంటే బ్రీఫ్గా, 1892 నవంబర్ 23వ తేదీన బాబా దాదా చాంజీ ముంబైలో పుట్టాడు. పార్సీ స్కూల్లో చదివాడు. కరాచీలో 7 ఏళ్ల పాటు కాలేజీకి వెళ్ళాడు. జర్నలిజం, టైప్ చేయడం, షార్ట్ హ్యాండ్ ఇవన్నీ వచ్చు. అతడు కొంతకాలం ముంబై ఆఫీస్లో పనిచేశాడు. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో ఒక జర్నలిస్టుగా అతడు తన విధిని నిర్వర్తించాడు. యుద్ధం అయిపోయాక కూడా చాంజీ అనేక ఉద్యోగాలు చేశాడు. తర్వాత ఆ గ్రాండ్ రోడ్డుపై ఉన్నటువంటి ఒక మా డేలీస్ అనేటువంటి థియేటర్ని సొంతం చేసుకున్నాడు, భాగస్వామి అయ్యాడు. అతడి పార్ట్నరే ఒక స్నేహితుడు, ఆ స్నేహితుడితో తన భార్య పెట్టుకోవడం జరుగుతుంది. దాంతో అతడు విచార సముద్రంలో మునిగిపోయాడు. ఆమెకు విడాకులు ఇచ్చేస్తాడు. ఈ ఎందుకు అంటే అతను ఇంతగా బాధపడటం ఏమిటి అంటే, పార్సీల దృష్టిలో విడాకులు అనేది చాలా భారమైనటువంటి నేరంట. అందుకని తను చాలా విచారంలో ఉన్నాడు. మొత్తానికి ఎలాగైతేనే బాబా సహాయంతో అవతార పురుషుడైనటువంటి ఆ మెహర్ బాబా యొక్క దయా
సాగరంలో కొట్టుకోవడానికి అతడు విచార సముద్రం నుండి బయటపడడం జరుగుతుంది. అవతార్ మెహర్ బాబా కీ జై.